ఇదంతా లావు సైజు వస్తుంది ఇంకా 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 నాలుగు నాలుగు నెలలు టైం పడుతుంది అది ఇంకా ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పడింది ఇంకా రెండు నెలలు ఉండాలా ఇంకా రెండు నెలలు ఉంటే రెండు నెలలు ఉంటే బాగా సైజు బాగా వస్తుంది అప్పుడు చూపిద్దాం రైతులకు మనం చెప్పేది కాదు రైతులకు చూపియాల ఇట్లాంటివి మార్పిడి రైతులు కూడా మారాలని కూడా నా ఆలోచన చాలా మందికి కూడా చెప్తాను నేను వ్యాపారం పోతాను బయటికి తోటలలో చూస్తాను ఇట్ట పెట్టుకోకూడదు ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఆవు పంచకము ఇలా తయారు చేసుకునేటివి ఇట్లా వాడుకుంటే బాగా కాపు కూడా బాగుంటుంది నాణ్యత ఉంటుంది రేపు పొద్దున తినే వాళ్ళకు కూడా బాగుంటుంది మనం మనకు కూడా మన ఇంట్లో కూడా తింటాము మన ఆరోగ్యాలు ఎట్లుంటావో వాళ్ళకి తిన్న వాళ్ళకు కూడా అట్నే ఉంటుంది అని కూడా చెప్తాను యాడ ఇప్పుడు జనాలు దానికి అలవాటు అయిపోయినారు దీనికి ఇంకా నమ్మడంలే ఎంత చెప్పినా వాళ్ళు మొదటికే ఇంకా బలైపోతున్నారు అది పరిస్థితి ఇంతకు జరిగిందంటే నారాయణ కూడా మనం చెప్తే కూడా వినేవాడు కాదు వాస్తవానికి అంటే కెమికల్ కెమికల్ కూడా ఇప్పుడు ఏమై ఏమైతుందంటే పరిస్థితి మన భూమి కూడా మందులకు అలవాటు అయిపోయింది మందులకు అలవాటు అయిపోయింది దీన్ని ఒక్కటే పరి మార్పుడు చేయాలంటే కొంచెం కష్టమవుతుంది నిజానంగా ఆలోచన ఇప్పుడు నువ్వు ఇచ్చినావు మూడు ఏళ్ళ నుంచి నన్ను అడిగినావు నేను చేయలే పని చేస్తాయి ఇవన్నీ తిక్క కాలం మాట ఇప్పుడు ఇంగ్లీష్ మందులకే పంటలు పండిస్తున్నారు అని నేను కూడా అన్ని ఉన్నాయి ఇవి పోయినసారి లీటర్ ఏమి ఇచ్చినావు దాన్ని కొట్టినాక రిజెంట్ తెలిచినాక ఫస్ట్ ఉంటే వాడుతున్నాయి అంటే రైతు సోదరులకి వాస్తవానికి కెమికల్ వా యూజ్ చేస్తున్నాం కదా న్యాచురల్గా ఫార్మింగ్కి మనం ఉపయోగపడతాయా లేదా అనేది వాళ్ళకి డౌట్ ఉంది ఆ డౌట్ని మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాం అంటే నారాయణ చైన్లో అన్న ఇప్పుడు మనది ఎన్ని ఒక నాలుగు మాటలు స్ప్రే చేశారు అంతే నాలుగు సార్లు నాలుగు సార్లు స్ప్రే చేశారు ఏ రేంజ్లో కాసింది అనేది మీరు మీ కళ్ళతో కళ్ళు కట్టినట్టు చూపిస్తున్నారు ఇంకోటి నారాయణ ఇప్పుడు ఇది అంటే ఐదో నెల ఆరో నెల అంటే దీన్ని తెంపే క్రాప్ తెంపే సమయానికల్లా ఇక్కడికి ఒక బిందు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు అంటే అంటే ఈ మనం ప్రకృతి వ్యవసాయంతో కషాయ ప్రకృతి కషాయంతో అంటే గోమూత్రం కషాయంతో తయారు చేసిన ఉపయోగించడం వల్ల ఎలా వచ్చింది క్రాప్ ఈ క్రాప్లో నిజం అని తెలియజేయడానికి రైతులు చూపడానికి కూడా ముందుకు ముందుకు వస్తున్నాడు అంటే మనం ఖచ్చితంగా ఇది చూపిద్దాం రైతులకి అందరూ ప్రకృతి వ్యవసాయానికే మారాలి తర్వాత ఈ ఇక్కడ ఇప్పుడు ఈ నారాయణ కూడా షెడ్ వేస్తున్నాడు ఇక్కడ ఆవులు కట్టేయడానికి అది మనం మేము కూడా పెట్టండి అన్న పెట్టండి అని చెప్తున్నాము చెప్పడం వల్ల ఓకే నేను కూడా ఆవులు పెట్టాలని ఇక్కడ ఈ చేయంలో నాలుగు ఆవులు ఈజీగా బతికేస్తాయి ఎందుకంటే పచ్చగడ్డి ఎండిగా ఉంది ఈజీగా బతికేస్తాయి కానీ నాకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంది ఆవులు పెట్టాలని కానీ పెడుతున్నాడు ఇప్పుడు ఇలాగ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క నాలుగు ఎకరాల తోట దగ్గర రెండు లేదా మూడు నాలుగు వాళ్ళ వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు ఆవులను పెట్టుకున్నారనుకోండి ఆవులతోనే మనము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అన్నీ తయారు చేసుకోవచ్చు అన్నీ తయారు చేసుకొని మనం ఈ విధంగా పంట పండిస్తే ఈ పంటని ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్గా పండించిన పంటల్ని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు నారాయణ కూడా మనం ఈ దానిమ్మ దానిమ్మకాయలు కొంటాడు తర్వాత మామిడి మామిడి తర్వాత చీనా ఇవన్నీ కొంటాడు ఇతను అంటే మీరు ఈ విధంగా పండిస్తే కొనడానికి కూడా ముందుకు వస్తాడు ఇది కూడా ఆలోచన చేసుకోండి ఎక్కడో అమ్మాలా ఏడో అమ్మాలని కాదు మీకు డైరెక్ట్ ఇట్లా పరిచయం అయినాడు కాబట్టి ఈ విధంగా మీ దగ్గర మీ దగ్గర కొంటాడు ఇప్పటి చాలా మామిడివి చాలా ఈ దానిమ్మ తోటలు అమ్ముతున్నారు కొంటున్నాడు కొని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు రైతులకు కూడా కాబట్టి మీరందరూ మారి ఈ విధమైన పద్ధతిలోకి వస్తే మంచి దిగుబడి రాదు రాదని అంటున్నారు కదా ఈ దిగుబడిని ఏమంటారు మరి చెట్టుకి నాలుగు వందల ఐదు వందల కాయలు అంటే చూడండి గోపారి ఏ కాయని చూసుకోండిగా రెండు వందల రెండు వందల యాభై గ్రాములు ఉన్నాయి అంటే ఇంక ఇది త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంకా ఇంకా త్రీ మంత్స్ ఉంటుంది ఇది కాయి త్రీ మంత్స్లో ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ సీజ్ అయిపోతుంది వన్ ఫిఫ్టీ గ్రామ్గా కానిలే మూడు వందల యాభై గ్రాములు ఇది కదా మంచి సైజే కదా కాబట్టి ఇది అందరూ ఆలోచన చేసి మంచి స్టెప్ ఆలో చేస్తారని ఆశిస్తూ చూడండి ఎలా ఉన్నాగా ఇంకా నేను ఇంకా లెంత్ రెండు వీడియోలు తీసినాను ఇప్పుడు రెండవ వీడియో ఇది ఎలా వస్తున్నా చూడండి ప్రతి ఒక్క చెట్టుకి పోటీ పెట్టారు ప్రతి ఒక్క చెట్టుకి కట్టెలు పోటీ పెట్టి మీకు కనపడుతూనే ఉంటాయి లైన్ లైన్లు రైట్ మరి ఇంకా చూసుకుంటా పోతే లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్న నారాయణ ఒక పారి గోమాత జే చెప్దామా చెప్ప గోమాతకి జై జై గోమాత జై గోమాత జై గోమాత ఇట్లు మీ చాంద్ భాష కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం బంటుపల్లి విలేజ్ ఇక్కడ మనము ఒక గోశాల కూడా కడుతున్నాము ఈ గోశ అంటే ఈ గోమూత్రం కషాయాలతో తయారు చేసినటువంటి ఇవి కషాయాలు తర్వాత మనుషులకు కావచ్చు షు షుగర్కి గ్యాస్ట్రిక్కి మలబద్ధకానికి ఇవన్నిటికీ కూడా మనము మెడిసిన్ తయారు చేస్తూ ఇక్కడ ఒక గోశాల కూడా ఏర్పాటు చేయాలనుకున్నాము ల్యాండ్ కూడా తీసుకున్నాము ముప్పై సెంట్లు అది కూడా త్వరలో గోశాలకి అందరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము అది కూడా త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్గా తీసుకొస్తాం అందరికి మనం ఎందుకంటే మీలాంటి వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ ఉండడం వల్లనే ఈ గోవుల్ని కూడా మనం పోషించగలుగుతున్నాము కాబట్టి అందరూ ఉంచి గోవుల్ని ప్రతి ఒక్కరు గోవుని బతికిద్దాం మంచి ఆ గోవుల నుండి వచ్చిన పేడ మూత్రంతో భూముల్లో వేసి భూములు సారవంతమైన భూములు మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి లేదంటే పిల్లలకి ఎన్ని డబ్బులు ఇచ్చినా వేస్టే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా వేస్టే భూములు సారవంతమైన భూములు ఉన్నాయంటే వాళ్ళు కూడా ఇలాగా నేచురల్గా సిద్ధంగా పండించుకున్న పంటలు తిని వాళ్ళు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు తర్వాత ఆవులు బాగుంటాయి ఆవులు ఈ భూమి బాగున్నాయంటే మనిషి బాగుంటాము తర్వాత ప్రకృతి కూడా మంచి అందంగా తయారవుతుంది మనల్ని బాగా మనల్ని కాపాడుతుంది మనం ఇవన్నీ కాపాడుకున్నామంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి మనం అందరం గోవుల్ని ఖచ్చితంగా పూజిస్తూ గౌరవిస్తూ మనం గోవుని బతికిస్తూ నెక్స్ట్ జనరేషన్కు బాగుండాలని కోరుకుంటూ ఎట్లు స్వదేశీ కౌ ప్రోడక్ట్ జై గోమాత